అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 1000 ఏళ్ల పైబడిన చరిత్ర ఆ పేరుతో అనుసంధానంగా ఉంది. కాబట్టి ఒక నాయకుడి మరణంతో ఈ చరిత్రను అంతా రద్దు చేద్దామా? దానికి ఉన్న సాంస్కృతిక ప్రత్యేకతని మర్చిపోదామా? ఈ అభ్యంతరాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఒక ప్రకటన ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు. కలెక్టర్ కూడా అప్పుడు ప్రకటన ఇచ్చారు. అప్పుడే మేము దానికి అబ్జెక్షన్ చెప్పాము. ఎందుకనంటే నాయకులు వస్తారు పోతారు. రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం జీవించారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చేయగలమే ఆయన చేశారు. ఆయనకి చాలా నెగిటివ్ ఇమేజ్ కూడా ఉంది, అది తెలియంది ఏమీ కాదు. బయట ప్రాంతంలో కడప అంటేనే బొంబల జిల్లా అని అనేవాళ్ళు, ఫ్యాక్షన్ జిల్లా అని అనేవాళ్ళు. ఈ చరిత్ర, ఈ పేరు ఎట్లా వచ్చింది? ఫ్యాక్షన్ అంటే కడప అనగానే ఫ్యాక్షన్ అని, లేదా బాంబులు అనేది ఎట్లా వచ్చింది అని అంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పక్కకు తీసి మనం చూడలేము. ఒక ప్రాంతానికి పేరు పెడుతున్నప్పుడు, ఉదాహరణకి కొన్ని జిల్లాలకి, నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు మార్చారు. పొట్టి శ్రీరాములు గారిని ఎవరు వ్యతిరేకించరే? ఆయనకి ఎక్కడా నెగిటివ్ ఇమేజ్ లేదు. అంబేద్కర్ కోనసీమ అని పేరు పెట్టారు. అంబేద్కర్ని ఎవరు వ్యతిరేకించరు. అంబేద్కర్కి ఇంకొక జీవితం లేదు. ఆయన పాజిటివ్ కానీ, ఆయన ప్రజల కోసం పనిచేసిన పాజిటివ్ చరిత్రనే ఉంది. అట్లా వివాదం లేని లేదా దేశవ్యాప్తంగా ఎంతో గౌరవించే నాయకుల పేర్లు కొన్ని ప్రాంతాలకు, అది కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పెట్టారు. ఉన్న జిల్లాలకు మార్చి కాదు, కానీ ప్రకాశం జిల్లా కొత్తగా ఏర్పడినప్పుడు వచ్చింది, కోనసీమ కొత్తగా ఏర్పడినప్పుడు వచ్చింది ఆ పేర్లు పెట్టేటప్పుడు. సరే, నెల్లూరు ఒక ఎగ్జెంప్షన్ అనుకోండి, తర్వాత యాడ్ చేశారు దాన్ని. వీటి ఈ ఉదాహరణలు కూడా చూపిస్తూ, అసలు మొత్తంగా ఎందుకు కడప పేరును తీసేసి వైఎస్ఆర్ జిల్లాని పెట్టాలనుకుంటున్నారు? ఈరోజు మనం చూస్తున్న మారిన రాజకీయ వాతావరణంలో వైఎస్ఆర్ అని పేరు ఎక్కడున్నా కూడా ఆ బోర్డ్స్ని ధ్వంసం చేస్తున్నారు. ఇది కూడా మంచి కల్చర్ కాదు. కానీ ఒక వ్యక్తిని మీ దృష్టిలో మంచి వ్యక్తి, మీరు గౌరవించాలని పేరు పెడతారు, దానికి వ్యతిరేకులు వచ్చినప్పుడు దాన్ని ధ్వంసం చేస్తారు. అంటే ఆ నాయకుడి పేరు ఏమవుతున్నట్టు, ఆ విగ్రహాలు ఏమవుతున్నట్టు? అవమానం జరగలేదా మీ నాయకుడికి? కానీ వీరబ్రహ్మం కానీ, అన్నమయ్య కానీ, వీళ్ళకి ఇంకొక లైఫ్ లేదు. మన క్రీస్తు శకం 1808లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టారు 1808లో. అంటే అప్పుడు స్పెల్లింగ్ వచ్చేసి ఇంగ్లీష్లో CUDDAPH, కుడప, జిల్లా కేంద్రము సిద్ధపట్నం. కాబట్టి కడప జిల్లా ఏర్పాటైంది 1808లో సిద్ధపట్నం కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేశారు. దాన్ని 1812లో అదే పేరుతో, కడప జిల్లా పేరుతోనే జిల్లా కేంద్రాన్ని సిద్ధపట్నం నుండి కడపకు మార్చారు. దాని తర్వాత 2005లో ఇంగ్లీష్లో CUDDAPH అనే దాన్ని మార్చి KADAPA పెట్టారు, కడపగా పెట్టారు. తర్వాత 2010లో దీన్ని వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టారు. దీన్ని మొదట్లో 1808లో కడప జిల్లా అని పేరు పెట్టడానికి కారణం వచ్చేసి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడప దేవుని కడప. ఆ దేవుని కడప వెంకటేశ్వర స్వామిని, తిరుమలను, ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ యొక్క జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని 2010లో యాదృచ్ఛికంగా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము కేబినెట్ మీటింగ్లో వైఎస్ఆర్ జిల్లా అని యాదృచ్ఛికంగా వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టినా సరిపోయింది. వైఎస్ఆర్ జిల్లా అని మినిస్టర్ రాయడము, అది ప్రాసెస్ కావడము, చివరికి అది కడప అనేది పూర్తిగా తొలగిపోయి వైఎస్ఆర్ జిల్లా అని మాత్రమే రావడం జరిగింది. నేను మరికొందరం అప్పుడే చెప్పాం, దీని వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టండి అని చెప్పేసి, కానీ అది కార్యరూపం దాల్చలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.